ఏమైతే ఈ మాటలు మాకు ఆయన అవసరమై ఆయన స్తోత్రములు తల్లి గురు మందు ఆయన మీ సరి ప్రసన్నతను తల్లి ఆయన మీ దైవ శక్తిని తల్లి నుంచి ఆయన నడిపించి ప్రాముఖ్యంగా లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదువుతాను. అటు తర్వాత పౌలు ఏఫెసు నుండి బయలుదేరి పొద్దున్నకు వచ్చి కొంకు వంశీయుడైన అతుల అనుమత ఇంటిని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి అందుకు వెళ్ళాను. చదవనటువంటి భాగంలో అపోస్తల పౌలు ఏథెన్స్ అనేటువంటి పట్టణం నుండి బయలుదేరి కొరింత్ అనేటువంటి పట్టణానికి దేవుని పరీక్ష నిమిత్తమే వెళ్ళాడు. ఆ సమయంలో ఆ కొరింత్ పట్టణానికి కొత్తగా ఒక జనకు వచ్చిన్నారు. వాళ్ళు ఒక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ జీవనాన్ని గడుపుతున్నారు. వాళ్ళు పేర్లు అబ్దుల్లా ఇస్కిల్లా. వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. వాస్తవానికి ఈ భూమి మీద చాలా జంటలు మనం చూసుకుంటాం, కానీ పరిశుద్ధమైన బైబిల్లో ఒక శ్రేష్టమైన జంట అంటూ ఉందంటే అది అబ్దుల్ ఇస్కిల్ మాత్రమే. వీళ్ళిద్దరు కూడా చాలా భక్తిపరులు, చాలా మంచి భక్తిపరులు, మంచి ప్రార్థనా పౌరులు కూడా.
దేవుని విషయాన్ని చాలా లోతుగా ఎరిగినట్టువంటి సర్వసాధారణంగా భార్య భర్తలు అన్నప్పుడు వాళ్ళకి దేవుడి గురించి కాస్త తెలిస్తే ఇంకొకరికి తెలియని పరిస్థితి కూడా ఉంటాయి. భార్య భర్తలు అన్నప్పుడు ఒకరు చర్చకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా భార్య భర్తలప్పుడు ఒక భక్తిలో ఉంటారు, మనం భక్తి లేని జీవితంలో బ్రతుకుతుంటారు. ఇలాగా ఏదో ఒక బ్యాలెన్స్ అనేది సర్వసాధారణంగా భార్య భర్తల మధ్యలో కనపడుతూ వస్తాయి. కానీ అప్పుడు క్రిస్కెల్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా చాలా మంచి దైవ భక్తి కలిగిన జంట, వాళ్ళు మంచి ప్రార్థనా పనులు వాక్యపు అనుభవం కలిగిన వాళ్ళు. అయితే వీళ్ళు కొరింది పట్టణానికి వచ్చిన తర్వాత అపోస్తలుడు పౌలు ఏతెన్స్ నుంచి కొరింతికి వచ్చినప్పుడు పౌలు గారు కూడా యూదుడు కాబట్టి యూదుడైనటువంటి అకుల ప్రిస్కెల అనేటువంటి వారిని కనుగొని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆయనను వారి ఎంత చేర్చుకున్నట్లు దేవుడి వాక్యంలో రాయబడింది. ఇంకా అంత మాత్రమే కాదు, మూడో వచ్చిన వచ్చేసరికల్లా వాళ్ళ వృత్తికి డేరాలు దిక్కేవారు కాబట్టి పౌలు కూడా వారితో కూడా ఆయన డేరాలు దిక్కాడు కనుక వాటితో కలిసి కాపురం ఉన్నట్లుగా దేవుడి వాక్యంలో ఉంది. కాపురము అంటే వారితో కలిసి అనేక రోజులు కనిపెట్టినట్టు విధానమే కాపురం అంటారు. సొంత మర్యాద అనేది ఒకటి రెండు రోజులు, తర్వాత మూడో రోజు ఎనిమిది వారికి వెళ్ళిపోతారు. కాపురం అనేది అలా ఉండదు, కాపురం అనేది అక్కడ స్థిరంగా ఉండిపోతారు. పౌలు ఈ అక్కడ తీసుకెళ్ళినటువంటి వీళ్ళిద్దరు జంటకి బంధువులేం కాదు, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఒక దేవుని సేవకుడు అనేటువంటి ఒకే ఒక కోణంలో వాళ్ళు పౌలుని వాళ్ళు ఎంత చేర్చుకున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుని ఎరిగినటువంటి వాళ్ళు దేవుని బిడ్డలకి కుటుంబంలో చోటు కనిపించాలి. అదే ఆ కుటుంబానికి ఒక మంచి ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని సేవకులు చేర్చుకున్నటువంటి ఏ కుటుంబమైనా కూడా బహుగా దీవించబడినట్టుగా లేఖనంలో రాయబడింది. రఘుల తీసుకెళ్ళినటువంటి వాళ్ళు పౌలు గారు చేర్చుకున్నారు, వాళ్ళతో కూడా గడపడానికి అని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అసలు మన బంధువులు మన ఇంటికి వచ్చినా కూడా ఒక నెల రోజులు ఎక్కువగా ఉన్నారనుకోండి, వీలైనంత వరకు బయటకు పంపించడానికైతే నేను వాళ్ళ ఊరికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ పౌరులు అలా చేయలేదు. ఎందుకంటే పౌరులు ప్రార్థన పనులు దైవ భక్తి కలిగిన వాళ్ళు, పౌరులు గారు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతంలో ఆయన మాట కోసం అనేక మంది ఎదురు చూసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఒక సావుకుని వారు ఇంత చేర్చుకున్నట్లు దేవుని వాక్యం రాయబడింది. కనువాలైనటువంటి సునేహితురాలు విలీషాన్ని వాళ్ళు ఇంత చేర్చుకున్నప్పుడు దేవుని వాక్యం చదివిస్తుంది, వారి ఇంట్లో ఉన్న కొరత తీర్చబడింది. ఆయన పిల్లలు లేదు. వారే వాడు వట్టి స్వామి ఒంట్లో ఉన్న మాట్లాడరా చిన్నతో, చిన్నరా మాట్లాడదు నీతో, ఇది చిన్నన్నాను అన్నానరా స్వామి చెబితే నీకు ఇప్పుడు అన్నానరా ఇప్పుడు అన్నానరా అది అన్నానరా ఇప్పుడికన్నా అన్నానరా ఒరే అన్నానరా ఇప్పుడికైనా జాగ్రత్త అయితే అబ్బాయి చదువు పెట్టుకోగాకు అక్కని జాగ్రత్త జాగ్రత్త నేను పోయేస్తాగానే ఆడుండవు ఇప్పుడు నువ్వా ఇప్పుడు ఆడుండవు నువ్వా ఏంటంటుండవా ఎన్ని గంటలకు వచ్చింది ఆరున్నరకు ఇప్పుడు ఆరున్నరకు వస్తే అసలు ఉండవు ఎందుకు వదిలేసిపోయినా నువ్వు ఎందుకు వదిలేసిపోయినావు సరే జాగ్రత్త మీరు లచ్చినా నేను బాగా ఆశ అనా ఏందా కార్యం చేసుకుంటాం ఏమని చెప్పిన రాత్రి అందరి పెట్టమని చెప్పిన లేదు.
ఏమంటా చెప్పాలి నీకాడ, నేను అడిగేది ఏమైంది చెప్పాలంటా, నేను ఏమంటాడాక ఏమైంది అంటా, నేను మన ఇంటికి మనాలి వాళ్ళకి